తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఎల్లపల్లి గ్రామంలో వైసీపీ నాయకులు టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఎల్లపల్లి గ్రామంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారంటూ టీడీపీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో కలిసి బిక్కవోలు పోలీస్ స్టేషన్ ముందు బయటించి బాధితులకు న్యాయం చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ కార్యకర్తలే ధ్యేయంగా దాడులు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై డీఎస్పీ సిఐ బిక్కవోలు ఎస్ఐ కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నామని దాడులు చేసినట్టు తేలితే ఖచ్చితంగా శిక్ష పడుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. 13వ తేదీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అలాగే కౌంటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఇల్లపల్లి గ్రామంలో గెలిచిన సర్పంచ్ అభ్యర్థి గెలిచిన తర్వాత ఎటువంటి ఊరేగింపు ఉత్సవాలు కానీ బాణాసంచగా కాలవద్దు అని చెప్పినప్పటికీ అతను ఈ నియమాలను అతిక్రమించి ఈ గెలుపు ఏదో విజయోత్సవ ర్యాలీ లాగా కండక్ట్ చేశాడు. ఈ కండక్ట్ చేసినప్పుడు ఈ ఎవరైతే ఈ ర్యాలీ కండక్ట్ గెలిచిన అభ్యర్థి వాళ్ళ మధ్య తర్వాత ఆపోజిట్ పార్టీ మధ్య చిన్న గొడవ జరగడం జరిగింది. ఈ ఆపోజిట్ పార్టీకి చెందిన వాళ్ళు ఎస్సీ కులస్తులు కాబట్టి వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఈరోజు అంటే ఇప్పుడు తీసుకొచ్చి పిటిషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు మాకు ఎటువంటి పిటిషన్ కానీ ఏమీ కానీ ఇవ్వలేదు. ఇప్పుడు అనపర్తి ఎక్స్ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి నేతృత్వంలో వచ్చేసి మాకు ఒక పిటిషన్ ఇచ్చారు. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఒక ఎస్సీ ఎస్టీ కేసు కట్టేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని నిజాలు బయటికి చెప్తాము. తెలిసిన తర్వాత ఎవరైనా మా పోలీసు వారు కానీ లేకపోతే ఇంకెవరైనా ఈ నియమాలను అతిక్రమించి ప్రవర్తించి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. 13వ తారీఖున 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగడం, బిక్కవోలు మండలం ఇళ్లపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థి లోలభద్రం గారు విజయం సాధించడం, ఆ రాత్రి ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎన్నికల కోడ్ని ఉల్లంఘించి 300 మందితో ర్యాలీ చేస్తూ తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత నాయకుడు సీనియర్ నాయకుడు కన్నూరు రాఘవ గారి ఇంటిపైన బాణాసంచాలు పెట్టి పేల్చడం, అదే సమయంలో ఆ ఇంట్లో సుజి తానేటి సుజి అంటే రాఘవ గారి అమ్మాయి 3 నెలలు బాలింతరాలు 3 నెలల క్రితం అమ్మాయికి డెలివరీ కావడం, ఆపరేషన్ జరిగి ఉన్న పరిస్థితుల్లో బాణాసంచా నా ఇంటి చుట్టూ పెట్టి నా గోడలపైన పెట్టి పేలిస్తే చిన్నపిల్ల అదేవిధంగా బాలింతరాలు ఇబ్బంది పడుతుందని ఆయన బయటకు వచ్చి చెప్తే ఆయనపైన దాడి చేయడం, అడ్డుకోవడానికి వచ్చిన కొడుకు వినోద్ కుమార్ను కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు లలభద్రం తదితరులు సాధనాల రాంబాబు తదితరులు కొట్టడం జరిగింది. ఆ తర్వాత కొట్టిన తర్వాత వారి కుమార్తెలు ఎవరైతే బాలింతరాలు ఉన్న సుజీ కానీ ఇంకొక అమ్మాయి కీర్తి కానీ బయటకు వచ్చి మా తండ్రిని మా సోదరిని కొట్టొద్దని బ్రతిమాలితే వారిని కూడా జుట్టు పట్టుకుని లాగడం ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ సమయంలో కొద్దిసేపటికి వీళ్ళు తలుపులు వేసుకుని లోపలికి వెళ్ళిపోతే ఎస్ఐ గారు రావడం, బిక్కవోలు ఎస్ఐ గారు ప్రవర్తన గురించి ఇక్కడున్న పత్రికా విలేకరులకు కానీ ప్రజానీకానికి కానీ ఇరు పార్టీల కార్యకర్తలకు కానీ అందరికీ తెలిసిన విషయమే. ఒక దూకుడు మనస్తత్వం, ఎదుటి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టడం, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి కొమ్ముగాసే మనస్తత్వంతో ఇక్కడ తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా ఇళ్లపల్లి రంగాపురం గ్రామాలపైన కొమరపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధించడమే పనిగా ఆయన పెట్టుకోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో రాఘవ గారి ఇంటి తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళి రాఘవ గారిని రాఘవ గారి అబ్బాయిని కొట్టడం జరిగింది. ఆ సమయంలో కొడతన్న సమయంలో ఆ మహిళలు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే వారిని కూడా అసభ్య పదజాలంతో దూషిస్తూ కులం పేరుతో దూషిస్తూ అసభ్యమైన రీతిలో ప్రవర్తిస్తూ ఆ మహిళల్ని కించపరిచే విధంగా మహిళల్ని వ్యక్తిత్వాన్ని కించపరిచే ధోరణిలో ప్రవర్తిస్తూ ఆయన చేష్టలు కానీ మాటలు కానీ వారి మనోభావాలను గాయపరచడం, ఒక దళిత కుటుంబాన్ని వేధించిన ఎస్ఐ గారు మరి ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇబ్బంది పెడతా ఉన్నారో ఆ సమయంలో ఎస్ఐ గారు వచ్చి రక్షించాల్సింది పోయి ఆయనే భక్షించే విధంగా ఇక్కడ ప్రవర్తించడం జరిగింది. తర్వాత రాఘవ గారు మేము బాధితులమైతే మమ్మల్ని కొడతా ఉన్నారు, నేను కంప్లైంట్ ఇస్తాను, వారి మీద యాక్షన్ తీసుకోండి అంటే ఆ కొడుకును పిలిచి నువ్వేం చదువుకున్నావు అండం, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నానంటే నీ కొడుకు పైన 307 కేసు పెడతాను, ఇదిగో కత్తి ఉంది నా దగ్గర, ఈ కత్తితో మీరు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడి చేసినట్టుగా నేను చెప్పి అది హత్యాయత్నం కేసు వినోద్ కుమార్ మీద పెడతాను, అక్కడితో అతని జీవితం నాశనం అవుద్దని వీళ్ళని బెదిరించడం జరిగింది. బెదిరిస్తే వాళ్ళు భయపడిపోయి కంప్లైంట్ ఇస్తే కొడుకు జీవితం ఏ విధంగా నాశనం అవుతుందని భయపడి వాళ్ళు భయపడి ఊరుకోవడం, మరలా నిన్న రాత్రి ఒక గర్భవతి మీద దాడి, ఒక మహిళ తుమ్మలపల్లి హ్యామ్లెట్ ఏదైతే ఉందో ఇళ్లపల్లి హ్యామ్లెట్లో ఒక గర్భవతి పైన దాడి, ఒక మహిళ పైన చేయి పట్టుకుని లాక్కపోవడం,
అనేక మంది మహిళలపై దాడి చేయడం చేస్తే మళ్ళీ అక్కడ కూడా వచ్చి ఎస్ఐ గారు ఏమాత్రం స్పందించకుండా వీళ్ళని రేపు ఉదయం వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అప్పుడు నా దృష్టికి తీసుకురావడం, తీసుకొస్తే ఇక్కడ పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చినా ఎటువంటి ఉపయోగం జరగదనే ఉద్దేశంతో ఇవాళ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కి దళిత కుటుంబం చేత కంప్లైంట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మహిళలతో జాతీయ మహిళా కమిషన్కి, రాష్ట్ర మహిళా కమిషన్కి, అదేవిధంగా పోలీసు ఎస్పీ గారికి డిఎస్పీ గారికి కూడా అడ్రస్ చేసి ఇవాళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చి జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో, నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది వాళ్ళిద్దరితో. ఈ దళిత కుటుంబానికి జరిగిన అన్యాయం, దళిత మహిళలకి ఒక పోలీసు అధికారి చేసిన అన్యాయం, వైఎస్ఆర్సీపీ నాయకులకు చేసిన అన్యాయం పైన వారికి శిక్ష పడే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడద్ది. ఈరోజు ఉదయాన్నే రాత్రి నిన్న